Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్కు డేట్ ఫిక్స్. ఈసారి స్పెషాలిటీ ఇదే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్చి 4 లేదా 7 నుంచి ప్రారంభించి నెలాఖరు వరకు లేదా 3వ వారం వరకు నిర్వహించే అవకాశాలున్నాయి. కరోనా తీవ్రతను బట్టి 3 నుంచి 4 వారాలు లేదా 2 వారాలే నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో మొదటి 2 రౌండ్లలో బడ్జెట్ సభ ముందుకు రానుంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ రావడం రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలపై కసరత్తు దాదాపు పూర్తి కావడంతో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టే బడ్జెట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొద్ది రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ రూపకల్పన గురించి సీఎం జగన్కు వివరించారు. ఈ సమావేశాల్లో కేవలం బడ్జెట్పైనే కాకుండా కొన్ని కీలక అంశాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొన్ని ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా 3 రాజధానుల బిల్లుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత సమావేశాల్లో 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకునే ప్రభుత్వం సమగ్రమైన బిల్లులతో మళ్లీ వస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే కొత్త బిల్లులను తీసుకొస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు, ఓటీఎస్ అంశాలు చర్చకు రానున్నాయి. వీటితో పాటు ఇటీవల రాష్ట్రంలో తీవ్ర చర్చనీయ అంశమైన కొత్త జిల్లాల ఏర్పాటు అంశం అసెంబ్లీలో కీలకంగా మారనుంది. కొత్త జిల్లాల నోటిఫికేషన్పై ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉండడంతో ప్రతిపక్షం కూడా అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేనన్ని అస్త్రాలు ఈసారి ప్రతిపక్షానికి దొరికినట్లయింది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రులు చేస్తున్న కామెంట్లు, ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వ వైఖరి, కొత్త జిల్లాలు, విద్యుత్ కొరత వంటి అంశాలపై వైసీపీని నిలదీసే ఛాన్స్ కోసం టీడీపీ ఎదురు చూస్తోంది. వీటితో పాటు సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన క్యాసినో అంశంపై అసెంబ్లీలో మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేసేందుకు తెలుగుదేశం రెడీ అవుతోంది.